ఎందు నిలిచియుండునో, నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను 15:5. సాధారణముగా మనం ఏదైనా కొనినప్పుడు మంచివి, విలువగలవి, చాలా కాలం వరకు చెడకుండా ఉండేవి, ఇంకో రీతిగా చెప్పాలంటే ఎక్కువ ఫలములు ఫలించేవి కొనాలని లేదా కలిగి ఉండాలని ఆశిస్తాము. అనేక మంది నిమ్మ చెట్లు నాటుతారు, అది వేల కొలది కాయలు కాస్తాయి. మనము ఎక్కువగా ఫలములను ఫలించేవారముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు అతని ప్రయోజకత్వమును స్థిరపరచును. నీ ఆలోచనలు దైవికమైనవిగా, పరిశుద్ధమైనవిగా మరియు దేవుని సంతోషపరిచే విధముగా ఉన్నాయా? మనము అనేక ఫలములు ఫలించేవారుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని యేసు చెప్పెను. 8:28. నీవు పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకపోతే నీవు బహుగా ఫలములు ఫలిస్తావు. సహవాసము ద్వారా దేవుడు ఎంతగానో చేయుటను బట్టి నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను. ఎన్ని జీవితాలు మార్చబడుచున్నవో నేను మీకు చెప్పలేను. ఎంతమంది వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుచున్నారో. మనమందరము స్వస్థత నొందాలని, ఆత్మలోనూ శారీరకముగాను పరిపూర్ణ స్వస్థత నొందాలని నా అభిలాష అయి ఉన్నది. క్రైస్తవుడైన వాడు విలువైన వాడు. అతడు తన సమయమును అనవసరమైన మాటలతో వ్యర్థపరచలేడు. ఇంకా ఎక్కువ ప్రయోజనకరంగా నా సమయము గడిపి ఉంటే బాగుండును అని నేను ఆశిస్తున్నాను. అప్పుడు ఇంకా ఎక్కువగా ఫలములు ఫలించేవాడిని. నేను చాలా పనిని చేస్తున్నానని నేను అనుకున్నాను, కానీ నేను ఎక్కువగా పనిచేయటలేదు అని ఆయన అనుకునిచున్నాడని దేవుడు చెప్పాడు. ప్రజలు ఆకలిగొని ఉన్నారు, పోషించవలసి ఉన్నది. మనము లేచి ఆ పనిని చేద్దాము. నమ్మకమైన నీ ప్రార్థన, భవిష్యత్తు సేవకరకు నీ సిద్ధపాటు చాలా ముఖ్యమైనవి. మీ మాటల చేత యెహోవాను ఆయాస పెట్టుచు. 2:17. మాటలు ఆలోచనలుగా ఆరంభమవుతాయి. సరి అయినవి కాని తలంపుల ద్వారా మనము దేవుని ఆయాస పెట్టుచున్నాము. మనలను మనము సిద్ధపరచుకోవాలి. మన సహవాసము చిన్నది అయినను దేవుడు చాలా గొప్ప బాధ్యతను అప్పగించాడు. తన ప్రవాహపు దారిలో అడ్డువచ్చు ప్రతి అడ్డును తుడిచిపెట్టే గొప్ప ఉజ్జీవ ప్రవాహమును గూర్చి మనము అడగాలి. దేవునితో నీకున్న ఐక్యత మిక్కిలి ప్రాముఖ్యమైనది. మనము దేవుని నుండి గొప్ప వాటిని ఎదురుచూడాలి. దేవుని కొరకు గొప్ప వాటిని సాధించాలి. మన తలంపులు మాటలతో ఆయనను దుఃఖపెట్టకుందుముగాక.